ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ అని వాడుతున్నారు, లైక్ అంటారు, డిస్లైక్ అంటారు, ఎక్కడ లేని రోతంతా ఇక్కడే చేస్తుంటారు. మనిషి రెండు అద్భుతాలు కనిపెట్టాడు, ఒకటి తుపాకీ, రెండు లపాకీ. తుపాకీ గురించి తర్వాత ప్రసంగిద్దాం, రెండోది లపాకీ. వీళ్ళ గురించి నేను చెప్తాను, మీరు వినాలి, అంతే లెక్క. వీళ్ళు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నారు, చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, అవయవాలు ఊపుతూ డాన్సులు చేస్తారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు, లైక్ అంటారు, డిస్లైక్ అంటారు. నిజానికి పరికినీ ఓనీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ డ్రెస్సులు వరకు కూడా పర్లేదండి, అది భారతీయమైన వేషం. అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ. కానీ ఇప్పుడు ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్టు వచ్చింది. ఒక జీన్స్ వేసుకుంటారు, టీషర్ట్ వేసుకుంటారు, వేసుకుని రీల్ పెడతారు, పెట్టిన వాళ్ళు ఊరుకుంటారా, హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆమ్ ఐ లుకింగ్ అంటూ చిత్ర విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతారు. అందమైన అవయవాలు పుదిగ్గా బిగువుగా కనబడుతూ ఉంటే కుర్రోడెవడైనా ఊరుకుంటాడా అండి? ఆధునికత మంచిదే కానీ అతి తీవ్రత మంచిది కాదు. లపాకీలు అమ్మాయిలు ఒకళ్ళే ఉంటారనుకుంటే పొరపాటు, అబ్బాయిలు కూడా ఉంటారు. వీళ్ళు రోస్టింగ్ అనే పేరుతో అందరినీ అమ్మనా బూతులు తిడతారు. రోస్టింగ్ తెలిస్తే చెయ్యండి, లేకపోతే స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండండి, ఇదే నేను ఇచ్చే సలహా. రోస్టింగ్ చేయడానికి ఒకడున్నాడు, వాడెక్కడ ఎక్కడో ఉంటాడు. నేనిచ్చే ధర్మ సందేశం కన్నా వాడిచ్చే ధర్మ సందేశం ఇంకా బాగుంటది. కాబట్టి ఈ రోజుకి ఇంకా సెలవు తీసుకుంటున్నాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి, అంతే లెక్క. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ రీల్స్ ద్వారా ఆడియన్స్ పట్ల చీకీగా బిహేవ్ చేస్తున్నా, సారీ లేకీగా బిహేవ్ చేస్తున్నా కంటెంట్ క్రియేటర్స్ ని రోస్ట్ చేసేబోతున్నాం. వీళ్ళని కంటెంట్ క్రియేటర్స్ అంటాం కన్నా కంటెంట్ లేని క్రియేటర్స్ అంటాం బెస్ట్, ఎందుకంటే వాళ్ళ వీడియోస్ లో ఏమీ కంటెంట్ ఉండదు కాబట్టి. ఆ కంటెంట్ లేని పతితగాల లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది బిగ్ లీ కిద్ బి అలియాస్ లైకా, మోర్ లైక్ హూకా. సెకండ్ వచ్చేసి వల్లి బాబిరెడ్డి, ఏకే వల్లి పంటి కింద పల్లి. వీళ్ళు చేసే కంటెంట్ వచ్చేసి ఆబ్నాక్షియస్, వీళ్ళకి రీచ్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ మిస్లీనియస్. సో ఇక లేట్ చేయకుండా, లాగ్ లేకుండా ఇన్స్టాగ్రామ్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసి ఈ నాన్సెన్స్ క్రియేటర్స్ ని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. బిగ్ లికిత్ బి, హా వీడే, వీడెంత బోకేష్ లో హూకేష్ గాడంటే ఎవడికన్నా లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ వస్తే వాడికి వాడు తిట్టుకుంటాడు, లేదా ఆ కోపాన్ని ఫ్రెండ్స్ మీద ఫ్యామిలీస్ మీద చూపిస్తాడు. కానీ వీడు వేరే ఎవరు దొరకనట్టు ఆల్రెడీ చనిపోయిన రెనౌండ్ సైంటిస్ట్ లని వాడి నోటుకి వచ్చినట్టు తిడతాడు. రే న్యూటన్ లంజ, ఇద్దరు పూకరా, నువ్వు ఆపిల్ పడితే పక్కన తీసి పడాలి కానీ కత్తలు తెంగకూడదు. అంత ఖాళీగా ఎర్రపూక చేతికొచ్చి నీ క్వశ్చన్ రాసి తెంగారు. ఆ ఫిల్టర్ ఏంటి, తిట్టే తిట్లే ఏంటి, నువ్వు పెట్టే వీడియో ఏంటి? అరే నువ్వు ఇట్లా ఫ్రెండ్ క్యా బాన్ చేసి ట్రాష్ టాక్ చేస్తూ అరుస్తుంటే పెద్దరి పువ్వుల్లో 1 ఎరి పువ్వులో ఉన్నావు. అయినా ఏమంటున్నావు, న్యూటన్ మీద ఆపిల్ పడితే తీసి పక్కన పడేయాలా? చచా తప్పు చెప్తున్నావు భయ్యా, తీసి నీ వట్టకాయ కేసి మింగాలి. ఇప్పుడు కానీ నువ్వు ఆయన తిట్టే తిట్లకి జస్టిస్ జరగదు. అది అలా ఉంచితే ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే ఈ అత్తాపూర్ అట్టికాయ గాడు వీడు చేసే పత్తి పువ్వు పనుల్ని రోస్టింగ్ అనుకుంటాడు. ఎవరిని రోస్ట్ చేద్దాం, ఎవరిని ట్రోల్ చేద్దాం, యాక్చువల్లీ ర్యాండమ్ గా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఎవడో దొరుకుతాడు, లోపల ఏమనిపిస్తే బయటకి కక్కేస్తుంటా. అరే నువ్వు నార్మల్ గా ఇలాంటి అతిపత్తి పువ్వు వీడియోలు చేసుకుంటే దీన్ని ఏమనేవాడిని కాదు, కానీ లేకీ గాడ్లా టాక్సిక్ గా నోటికి వచ్చింది మాట్లాడుతూ దాన్ని రోస్టింగ్ అంటున్నావు. చూడు నా పింక్ కట్ టచ్ చేసావు. వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే ఇంకోటి ఉంటాడు ఎర్రెప్పు పైథాగరస్ అని. అబ్బా ఎవడరా నీకు సొల్లలాగా పైథాగరస్ సొల్ల మొట్ట తీరం కనిపెట్టమన్నాడు. ఇంకోటి ఉంటాడు గ్రీక్ మ్యాథమెటిషియన్ లంజోడుకు ఆర్కిమిడిస్ అంటే ఎవడరా మీ అందరికి లవడలు ఈక్వేషన్ కనిపెట్టమన్నాడు. తెలియదురా ఎందుకురా చదువుకున్నా, మీ బాబా తిట్టు సంపాదించి చదివితే నువ్వు అయ్యా నేర్చుకున్నా. రే నీ అబ్బా పైథాగరస్ ఆర్ ఆర్కిమిడిస్ లేకపోతే పైథాగరస్ తీరం అండ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఉండేవే కాదు, మ్యాథమెటిక్స్ లో జియోమెట్రీ అనేది ముందుకు వెళ్లేదే కాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈక్వేషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ కనిపెట్టకపోతే ఇప్పుడుంటే బిల్డింగ్స్ అండ్ స్కై స్క్రాపర్స్ ఉండేవే కాదు, అండ్ అంతరిక్షంలోకి రాకెట్ ఏ యాంగిల్ లో వదలాలో తెలిసేదే కాదు. అప్పుడు రాకెట్స్ ఎక్కడ వదలాలరా, సీదని యాస్ హోల్ లోకే. న్యూటన్ లేకపోతే గ్రావిటీ డిస్కవర్ అయ్యేదే కాదు. అప్పుడు నువ్వు వచ్చా నేల మీద పోయకుండా గాల్లోకి పోసుకుని దాన్ని వర్షం అనుకునేవాడివి, ఎందుకంటే ఇదంతా గ్రావిటీ వల్లే జరుగుతుంది అని చెప్పి నీకు తెలిసేది కాదు కదా. అయినా బ్రో నువ్వు చదువురాని పెద్ద ఏలుముద్రగాడి అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? కొంతమందికి చదువు అబ్బుతుంది, నీకు అబ్బలేదు. అండ్ యు రిమైండ్ యాస్ ఎ ఫకింగ్ ఇల్లిటరేట్ రిటార్డ్. అరే ఫ్రెండ్ బెంచర్స్ అందరికి ఒకటి చెప్తున్నా, స్లిప్పులు పెట్టడం వచ్చా రాదు, పెట్టేది మేమే కదా బ్యాక్ బెంచర్స్ అయి ఉండి, మేమేమైనా ఒక ఏదో పని చేసి లైక్ సమ్ నోటీస్ షీట్ చేసి దొరికిపోతే మ్యామ్ హీ డిడ్ దట్ హీ డిడ్ దిస్ అని చెప్పి యాక్టింగ్ దెంగుతారు కదా. మేము ఉన్నాం కదా బ్యాక్ బెంచర్స్. అరే మీ టాప్ జాన్ ఆఫీస్ బాస్ కూడా బ్యాక్ బెంచరేరా, ఎందుకురా అబ్దుల్ కలాం గారు లాస్ట్ బెంచ్ లో కూర్చుని 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. నువ్వు లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఏమయ్యావు, ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఎరుపు అయ్యో. బెంచులను బట్టి మనుషుల క్యారెక్టర్స్ ని జనరలైజ్ చేసేసి పాయింట్ లేకుండా బూతులు మాట్లాడి వాటిని నార్మలైజ్ చేసేస్తున్నావు. అయినా నీ తప్పు కాదులేరా, కాండమ్ కంపెనీస్ దే తప్పు, కాండమ్ సరిగ్గా మ్యానుఫాక్చర్ చేయట్లా భూమి మీద ఎవడు పడితే వాడు పుట్టేస్తున్నాడు. భూమి మీద మాకు ఇద్దరిద్రాలు ఎక్కువైపోతున్నాయి. అండ్ బై ద వే మా స్కూల్లో బెంచీలు ఉండవు, ఎవడన్నా కిందే కూర్చోవాలి అన్నట్టు ఇందకేదో అన్నావు కదా, ఇప్పుడు డిసైడ్ చేయరా బెంచిని బట్టి క్యారెక్టర్, కాబట్టి తెలిస్తే మాట్లాడు లేదా జీ మూసుకుని ఉండు. నీకు ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే హెన్రీ ద ఫస్ట్ పర్సన్ హు ఇన్వెంటెడ్ ఎగ్జామ్స్ అంట.
అండ్ అబ్బాయి పని మొట్టా లేదా చెత్తలని చొడక. ఎవరికైనా లైఫ్ లో 3 స్టేజెస్ ఉంటాయి, ఒకటి చైల్డ్హుడ్, ఇంకోటి అడాలసెన్స్, మరోటి అడల్ట్హుడ్. ఈ నిబ్బగాడి జీవితం అడాలసెన్స్ లోనే ఆగిపోయింది, అందుకే ప్యూబర్టీ హీట్ కోసం వెయిట్ చేస్తూ వీడియోస్ లో తెగతెగగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానా అని బుక్స్ లోను నెట్ లోను రెఫర్ చేశాను నాన్న. దానికి కారణం హార్మోన్ చేంజెస్ నాన్న. దీని అమ్మ సోషల్ మీడియాలో ఉండే ప్రతి చువ్వాగాడు మాట్లాడేవాడే, ఒక సరైన పాయింట్ లేకుండా పాయింట్ లెస్ గా బూతులు తిడుతూ మాటకి ముందు ఒక ఎల్కే, మాటకి తర్వాత ఒక ఎల్కే యూజ్ చేస్తూ పెద్ద సిగ్మా గాల ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇదిగో వీడిలాగా, అరే తమ్ముడు బూతులు మాట్లాడితే సిగ్మా అయిపోర్రా, సిగ్మానెస్ అనేది బై బర్త్ నుంచే ఉండాలి. I was like 13 when I was 14 and then I found out I was 15 and then I turned 16 and right now I'm fucking 22. Aina molaleda bro mootu meda ade aatulu adala unchite ee nibbagadiki Amazon lo job anta and vaala parents professors anta. Right now I work for Amazon. My mom she's a professor. Are nuve emaina 14 years unnappudu intlo nunchi apsukonda yava enti, endukante intlo undi ilanti video lu cheyalante evar parents anna belt ichukuni mingutaru annattu neeku Amazon lo job evadu icchadra ani insta page chupichalsindi, appudu neeku tagina job icche vallu. Ade housekeeping lo bathroom lu gadige job. Ippudu nenu ila antunte kontha mandi anachu bro vaadu internet person ani, personal life tho enduku compare chestunav ani. Ee big ga leni big likit gadiki internet life personal life antu em undavanta, bayita ela untado internet lo kuda alane unta. నిన్ను వీడియోలు ఎందుకు అప్లోడ్ చెయ్యొద్దు అంటున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు చేయకూడదు కాబట్టి. నిన్ను ఎందుకు నిబ్బా అంటున్నానో తెలుసా? ఎందుకంటే నువ్వు ఒక నిబ్బాగాడివి కాబట్టి. ఫైనల్ గా నువ్వు ఎందుకు ఎరుపు తెలుసా? ఎందుకంటే నువ్వు పెద్ద ఎర్రిపు కాబట్టి. ప్రతి కాలేజ్ లో లైక్ పక్కాగా ప్రతి కాలేజ్ లో ఒక లేబర్ నా కొడుకుంటాడు ఫ్యాకల్టీ. అస్సలు మమ్మల్ని దింగితే మీకు ఏమొస్తుందిరా సాటిస్ఫాక్షన్? ఒక 90 mm రాడ్ కొనుక్కొని దానిపైన సాటిస్ఫాక్షన్ అని రాసి గుర్తులో పెట్టుకొని రాడ్ తీసుకెళ్ళింది. ప్రతి కాలేజ్ లో పక్కాగా ఒక లేఖి నా కొడుకుంటాడు స్టూడెంట్, వాడికి పని పాట లేక ఇంటర్నెట్ లోకి వచ్చి బూతులు మింగుతూ ఉంటాడు. అదే నీలాగా వాడికి లాంగ్ స్కేల్ మీద జాకో అని రాసి కొత్తలోకి దింపాలి. అయినా గానీ అరే నువ్వు లేబర్ అని ఏదో అన్నావు కదా, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏమైనా మాట్లాడేటప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది, ముందు అది తెలుసుకోరా డిక్హెడ్. అలా తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తూ ఇక్కడ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ వదిలేసావు అనుకో, ఏదో ఒక రోజు క్యాన్సిల్ అయిపోతావురా డిక్హెడ్. డిక్హెడ్ ఇన్స్టాగ్రామ్ లో రోస్టింగ్ పేరుతో రోత చేస్తూ టాక్సిసిటీ స్ప్రెడ్ చేస్తూ వాడికి వాడు కూల్ అనుకునే ఈ ఫూల్ గాడిని ఇంకెంతసేపు రోస్ట్ చేస్తాంలే గానీ, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతూ కరువుగాలను అట్రాక్ట్ చేస్తున్న ఒక టాలెంటెడ్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టాలెంట్ అంటే అందరు అనుకునే టాలెంట్ కాదు, కొందరు అనుకునే టాలెంట్. ఆ టాలెంట్ ఏంటో మీరే చూడండి. ఎవరికైనా సరే పగోళ్ళు ఉంటారు, నాకు పగ హెయిర్ ఉంది. ఏదైనా మంచి ఒకేషన్ ఉంది బయటకు పోవాలి అన్న రోజే నా జుట్టు ఇట్లా చిన్న వందలు అవుతుంది. అయినా ఈ వీడియోలో ఈ అక్క ఏమంత పెద్ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందని చెప్పి 210K లైక్స్ కొట్టారు. ఆవిడకి ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఉందని చెప్తే అందులో మీకు ఏం యూజ్ ఉందిరా, ఏం చూసి లైక్లు కొట్టారు ఎందుకు? ఎందుకు అరే నేను ఫారెన్ అబ్బాయితో డేట్ కెళ్తేనే కమ్యూనికేట్ చేయడానికి అబ్బో ఇట్స్ అలాట్ ఆఫ్ వర్క్ అనిపిస్తుంది. రిలేషన్షిప్ సంగతి దేవుడే, మీరు ఎట్లా ఫారెన్ వాళ్ళని పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు? ఓ సో స్వీట్, ఐ థింక్ యువర్ అన్ ఇంట్రోవర్ట్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యు, కీప్ గోయింగ్, బట్ డోంట్ అప్లోడ్ దిస్ షిట్టీ షో ఆఫ్ క్రింజ్ వీడియోస్. లేకపోతే ఈవిడ కామెంట్ సెక్షన్ ఏంట్రా కరుగాలి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంది, మీకు ఇల్లులేం లేవారా కరోనా డాష్ గల్లారా, ఈవిడ గారి కామెంట్ సెక్షన్ ని మీ వసతి గృహంలా మార్చుకున్నారు. లిటరల్లీ ఒక్కో కామెంట్ ఒక్కో దరిద్రం, కరుగాల సంఘాలన్నీ ఒక చోటకి చేరి ఒక పెద్ద కమ్యూనిటీ ఫామ్ చేస్తున్నట్టుంది. అయినా వీళ్ళ తప్పేం లేదులే, ఈ అక్క చేసే కంటెంట్ అలాంటిది. ఇట్స్ హర్ చాయిస్. అక్క నువ్వు ఓ పంచే, ఒకసారి నీ కెమెరా యాంగిల్ ని టాప్ నుంచి ఫ్రంట్ కు మార్చు, అప్పుడు ఇండియన్ జీడిపి లా ఉన్న నీ లైక్స్ పాకిస్తాన్ జీడిపి లా కిందకి పడిపోతాయి. అయినా 457K ఫాలోవర్స్, ఈవిడ ఏమంత పెద్ద పొడి చేసే కంటెంట్ చేస్తుందని చెప్పొచ్చారా? ఆవిడకి సోషల్ మీడియా అండ్ ఇన్స్టాగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో బాగా తెలుసు. అక్క బుర్ర బానే పనిచేస్తుంది, కానీ ఈవిడకి ఫాలో కొట్టిన వాళ్ళ బుర్రే కరువుతో కిటకిటలాడుతుంది. అందుకే ఈవిడ చేసే వీడియోలో మ్యాటర్ లేకపోయినా ఆ వీడియోస్ లో వాళ్ళకి కావాల్సింది వెతికేసుకుని షేర్లు కొట్టేస్తున్నారు. అది అలా ఉంచితే స్టార్టింగ్ లో ఎక్స్ప్రెషన్ ఏంటి అక్క, పబ్లిక్ టాయిలెట్స్ లో టాయిలెట్ పేపర్స్ దొబ్బేస్తూ సీసీ కెమెరా చిక్కినట్టుంది. అబ్బాబాబాబాబా, ఏం యాక్టింగ్, ఏమి డాన్స్, ఏం టాలెంట్! ఇలాంటి వాళ్ళే కావాలక్క ప్రెసెంట్ యూత్ కి, వాళ్ళని బాగు చేయడానికి కాదు చెడదోపడానికి. అయినా ఈ డాన్స్ ఏం చూసారా? ఇప్పుడు ఈ అక్క చేసిన ఒక డాన్స్ వీడియో చూపిస్తా, అది లాస్ట్ వీడియోలో చేసిన రోతకి 100 ఉంటుంది. అక్క అక్క అక్క
ఏమనుకోక ఇంతకు డాన్స్ బాగా చేయలేదని చెప్పి ఏదో జోక్ చేసా ఫీల్ ఓకే నీదేం నువ్వు ఐటమ్ సాంగ్ తో స్టార్ట్ చేయి. అట్లా స్టార్ట్ చేసినావు అనుకో నీ స్ట్రెస్ లెవెల్స్ అన్ని ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతాయి. దేని ఐటమ్ సాంగ్స్ తో స్టార్ట్ చేయాలన్న విషయం పక్కన పెట్టు. నీ కామెంట్ సెక్షన్ లో చూడు, వాడెవడో ఐటమ్ గాడు, వాడికి స్ట్రెస్ ఎక్కువైతే నీ అకౌంట్ ఓపెన్ చేస్తాడంట. వాడు ఎందుకు నీ అకౌంట్ ఓపెన్ చేస్తా అంటున్నాడు నీకు తెలుసు. నీకు తెలిసిన విషయం నాకు తెలుసు. అయినా ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తూ చేసేవన్నీ చేస్తున్నావు. అది చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇలా కరువుగాలను అట్రాక్ట్ చేసి రోత కంటెంట్ చేయడం ఆపేసి కొంచెం మంచి కంటెంట్ చేయి. అండ్ బై ద వే, ఈ అక్కన మనం రోస్ట్ చేయనే అక్కర్లేదు. ఎందుకంటే తనకి తనే తన మేకప్ ప్లస్ పిక్స్ ని ఇన్స్టా లో పోస్ట్ చేసుకుని సెల్ఫ్ రోస్ట్ చేసుకుంది. ఆఫ్టర్ మేకప్ బిఫోర్ మేకప్ అవన్నీ గ్రాఫిక్స్ రా. అరే అమ్మాయిలకి ఎలాగో అబ్బాయిలు ఫ్లవర్లు ఇవ్వట్లేదు కదా, సో అమ్మాయిలకి అమ్మాయిల ఫ్లవర్లు ఇచ్చుకుంటున్నాం. ఏం చేస్తాం ఇంకా? నయో అమ్మాయిలకి ఎవరు ప్రపోజ్ చేయట్లేదని చెప్పి మీలో మీరే ప్రపోజ్ చేసుకుంటా అనలేదు. అయినా అక్క ఫ్లవర్స్ అని చెప్పి అవన్నీ ఫ్లవర్ చేస్తున్నావు తెలుసులే గాని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చూసి అందరికీ అర్థమవుతుంది. ఏ ఇవన్నీ కాదు, వీడియో స్టార్టింగ్ లో స్పీచ్ ఇచ్చాడే ఆయన అనాలి. అసలు నాకు ఆయన చెప్పడం వల్ల ఈ క్రింజ్ అంతా చూడాల్సి వస్తుంది. గరికపాటి గారు, ఎవండో గరికపాటి గారు, వీడియో స్టార్టింగ్ లో మీరు చెప్పారని వీళ్ళని రోస్ట్ చేశా. వీళ్ళ వీడియోస్ చూస్తుంటే లిటరల్లీ ఇరిటేషన్ వస్తుంది అనుకోండి. ఇంకోసారి నాకు ఎలివేషన్ ఇచ్చి వీళ్ళని రోస్ట్ చేయమంటే బాగో చెప్తున్నా. ఇంతకీ ఈయనేడి, ఎక్కడికి వెళ్ళుంటాడు? సరే సర్లే, పక్క వీధిలో సద్గురువు గారిది ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుందిగా, అక్కడికి వెళ్తే పోదా. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి షేర్ చేసి, కామెంట్ సెక్షన్ లో మీ ఇష్టం వచ్చింది కామెంట్ చేసేయండి. త్వరలో కొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యి మీ స్టోరీస్ లో ఈ వీడియోని షేర్ చేసి నన్ను ట్యాగ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ప్రభాసంగళం, యాష్ అంగళం, వీడి గుడ్డు మీద సమ్మన్ మింగులం.